నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పద్మారాధన పోటెత్తిన భక్త జనం. ఈ నెల 15 నుండి చేపల వేట నిషేధం. లంగర్ వేసుకున్న బోట్లు. శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద వాహన పూజలు. బారులు తీరిన భక్త జనం. శ్రీ శారదాపీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు. అనుగ్రహ భాషణం చేసిన స్వామి స్వరూపానందేంద్ర. పన్నెండో రోజు కొనసాగిన ఉక్కు దీక్షలు. ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వబోమని దీక్షాపరుల శపథం. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. వన్ టౌన్ బురుజుపేటలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఎల్వేలుపు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగు బంగారం, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి అష్టదళ పద్మారాధన ఘనంగా నిర్వహించారు. శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనానికి తరలివచ్చారు. అలాగే ఆలయ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలకు లోబడి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి జ్యోతి మాధవి మాట్లాడారు. కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించినట్లు చెప్పారు. ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా. ఆ తల్లి దయవల్ల, శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దయవల్ల అందరికీ కూడా ఈ ప్లవనామ సంవత్సరము ఆరోగ్యంగా, సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఈరోజు మంగళవారము అమ్మవారికి ఉదయం అష్టదళ పద్మారాధన 108 సువర్ణ పుష్పాలతోటి పూజ చేసిన అనంతరము అందరూ కూడా, భక్తులందరూ కూడా ఉగాదికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి ఉన్న ఈ టైంలో మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ లేకుండా రావటం లేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకొని ఉంటున్నారు. శానిటైజర్ ఎంట్రన్స్ దగ్గర వేస్తున్నాము. ఆ విధంగా భక్తులు లోపలికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ తల్లిని మరీ మరీ కోరుకుంటున్నాము. భక్తులందరూ కూడా ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ లేకుండా ఏ ఒక్కరూ రావద్దు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. మా టెంపుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోమని చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకుంటున్నారు. భక్తులందరూ కూడా జాగ్రత్తగా, ఎవరిని కూడా గర్భాలయంలోనికి ప్రవేశం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి బయట నుంచే ఆ తల్లిని దర్శించుకొని ఈ సంవత్సరం అంతా కూడా అందరూ పిల్ల పాపలతోటి చక్కగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఎంతో విజయవంతంగా కాలం గడపాలని, జీవితం గడపాలని మరీ మరీ కోరుకుంటున్నాను. తూర్పు తీరంలో ఈ నెల 15వ తేదీ నుండి చేపల వేట నిలిచిపోనుంది. 61 రోజుల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునఃప్రారంభం కానుంది. సముద్రంలో
మత్స్య సంపద వృద్ధి చెందే సమయమిది. అందువల్ల ఏటా 2 నెలల పాటు చేపల వేట నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా తూర్పు తీరంలో ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిలిచిపోనుంది. 61 రోజుల పాటు బోట్లు చేపల రేవులో లంగరు వేసుకొనున్నాయి. మళ్ళీ జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునఃప్రారంభం కానుంది. మత్స్య వనరుల అభివృద్ధి తీర ప్రాంత భద్రతా కారణాల దృష్ట్యా ఏటా వేట నిషేధం అమలవుతుంది. సాంప్రదాయ పడవలకు ఈ నిషేధం వర్తించదు. మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లకు వర్తిస్తుందని మత్స్యశాఖ తెలిపింది. ఇక మత్స్య వేట నిషేధ కాలంలో అర్హులైన మత్స్యకారులకు 10,000 జీవన భృతిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. మెకనైజ్డ్ బోటుకు 8 మంది, మోటరైజ్ బోటుకు 6 మంది, సాంప్రదాయ పడవకు 3 చొప్పున లబ్ధి పొందనున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మత్స్యశాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. వేట నిషేధ సమయంలో సాంప్రదాయ పడవలకు వేట చేసుకునే వెసులుబాటు ఉన్న ప్రభుత్వం ప్రతి సాంప్రదాయ బోటుకు 3 చొప్పున లబ్ధి అందిస్తుంది. దీని పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఈ సంవత్సరం బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ ఎందుకంటే సముద్రంలోనే మత్స్య సంపద ఉపతోదనికి ఇది సరైన సమయం కాబట్టి గవర్నమెంట్ వారు సూచనల మేరకు మేము ఇక్కడ ఈ 2 నెలలు బోట్లు ఆపడం జరుగుతుంది. ఈ 2 నెలలు ఆపినందుకు గవర్నమెంట్ వారు ఒక్కొక్క బోటు కలాసుకొని మనిషికి 10,000 చొప్పున అధిక సాయం చేస్తుంది. మన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద మనిషికి 10,000 రూపాయలు ఇస్తారండి. ఈ 2 నెలలు మరి మాకు జీవనోపాధి ఇంకేం ఉండదు కాబట్టి మిగతా ఏమైనా ఖాళీ టైంలోనే అప్పుడు పై ఊరు ఆ ఊరు పనికి వెళ్ళేవారు. మరి ఇప్పుడు కరోనా టైం వల్ల బయట పనులకు వెళ్తాను కూడా ఏం జరగట్లేదు. కొంచెం ఇబ్బంది పడినా సరే ఇంకా మేము గంగని నమ్ముకుని ఉన్నాం కాబట్టి బయటకు వెళ్ళకంటే ఇక్కడే బోట్లు నమ్ముకొని తప్పులు నమ్ముకొని ఉంటాము. ఈ 2 నెలలు ఖాళీ టైంలో ఏం చేస్తామంటే బోటు మరమ్మతులు వాళ్ళ పనులు ఏమైనా ఇతరితర ఏమైనా చేయవలసిన పనులు ఉంటే పనులు చేసుకొని మళ్ళీ వచ్చే సీజన్కి మిగతావన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంటామండి. తర్వాత మాకు ఈ టైంలో గవర్నమెంట్ వారు ఇచ్చేది ఈ రేట్లకి చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం దృష్టి పెట్టి మాకు వేరే ఉపాధి లేదు, గంగని నమ్ముకొని ఉంటున్నాం కాబట్టి ఇంకేమైనా ఇస్తే బాగుంటుందని కోరుకుంటామండి. మాకు ఇప్పుడు ఏప్రిల్ 15 నుంచి జూన్ 1 వరకు మాకు 2 మాసాలు సార్ మాకు బోట్లు వేటకి వెళ్ళవు. దానికోసం సార్ మరి మాకు జీవనోపాధి అంటూ మాకు ఏం లేదు. మాకు ఈరోజు ఏంటి మేము ఏ షాపుల్లో పనిచేద్దాం అనుకునేసరికి మాకు ఇప్పుడు కరోనా రూపంగా అనమాట ఏ షాపుల్లో కూడా మాకు ఇప్పుడు వాళ్ళు చేర్చుకోరు. దాన్ని బట్టి మీరు ఏదైనా మాకు ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా మీరు మాకు మీరు సహకారం చేస్తే దానికోసం సార్ మేము ఇప్పుడు ఆలోచిస్తాం సార్. మీ దయ్యకన అదే సార్ ఇక్కడ ఏంటి ఈలోగ అంటే మరి మాకు ఏ పనులు పాటలు ఏం లేవు కాబట్టి ఇప్పుడు బోట్లో మరట వాళ్ళు చిన్న చిన్న రిపేర్లు ఉంటే మరమ్మతులు ఉంటే మరి అవన్నీ చేసుకుంటాం సార్ మేము. అదే సార్ మా పని మాకు 2 మాసాలు మాత్రం మాకు జీవనోపాధి అంటే మాకు ఏం లేదు. మాకు దానికోసం మీరు మాకు ఏమైనా సహాయం చేయాలి సార్ మాకు. మాకు ఈ ఫీల్డ్ తప్ప ఇంకే అసలు ఇంకే ఫీల్డ్ కూడా మేము అసలు మేము ఇప్పుడు పనిచేయలేము. మేము ఒక షాపుల దగ్గర పనిచేస్తాం అనుకున్నా సరే మాకు ఇప్పుడు షాపుల్లో మాత్రం మాకు వాళ్ళు తీసుకోరు. మాకు మాకు కరోనా ప్రభావం వల్ల ఇదే సార్ అది గవర్నమెంట్ పెట్టిన రూల్ అనమాట. ఈ ఆపడం వల్ల మాకు ఎటువంటి మాకు జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మాకు ఇప్పుడు సంవత్సరం 12 మాసాలు అంటే మనం 12 మాసాలు అలాగే మనం ప్రతి సంవత్సరం పిసిగు చేసినట్టుగా ఉంటే మనకి ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు చేపలు పిల్లలు పెట్టే టైం అనేసి మాకు గవర్నమెంట్ ఆప్షన్ జరుగుతుంది. దానికోసం సార్ అంటే మాకు 2 మాసాలు మా ఫిషింగ్ బోట్లు అసలు వేటకి పర్మిషన్ మాకు లేదు. మాకు మన గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మేము 2 మాసాలు మీ ఇక్కడ బోట్లను ఆపేస్తున్నాము. ఆపేయడం వల్ల సార్ మాకేంటే మాకు ఎటువంటి సహకారం అంటే మాకేం లేదు. మాకు పర్వదినాలను భక్తులు శుభప్రదంగా భావిస్తారు. ఈ సమయంలో నూతన వస్తు వాహనాలు సమకూర్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా దసరా, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం పర్వదినాల్లో ఎక్కువగా భక్తులు నూతన వస్తు వాహనాలను సమకూర్చుకోవడం ఆనవాయితీ. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన
ఉగాది పర్వదినాన్ని మరింత సెంటిమెంట్గా భావిస్తారు. నూతన వస్తు వాహనాలను సమకూర్చుకోవడంపై భక్తులు ఆసక్తిని చూపించారు. కొత్త వాహనాలకు ఆశీలమెట్ట సంపతి వినాయక ఆలయం వద్ద అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య యజమానులు ప్రత్యేక పూజలు జరిపి వాహన చోదనను ప్రారంభించారు. చెన్నముసిరివాడ శారదాపీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా స్వరూప నందేంద్ర సరస్వతి స్వామివారు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠం గంటల పంచాంగాన్ని స్వాత్మ నందేంద్ర సరస్వతితో కలిసి ఆవిష్కరించారు. పంచాంగ శ్రవణం అనంతరం స్వరూప నందేంద్ర అనుగ్రహ భాషణం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండబోవని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అంది అంత మంచి జరుగుతుందని స్వామివారు తెలిపారు. వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ జాతకాలు భేషుగ్గా ఉన్నాయని తెలిపారు. ప్లవ అంటే చీకటిని పారద్రోలి వెలుగులు నింపడమని, అంతా ఈ సంవత్సరంలో ప్రజలకు మంచి జరుగుతుందని భావిద్దామని అన్నారు. ఈ సంవత్సరం ప్రతి కుటుంబానికి బాగుండాలి, రాష్ట్రానికి బాగుండాలి, దేశానికి బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం దేశం భౌగోళికంగా గ్రహాలు అనుకూలత లేకపోయినా మన ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం ఎందువల్లంటే పాలించే ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకు కూడా గ్రహ సంచారం బాగుండాలి. వాళ్ళకి బాగుంటే ప్రతి సంవత్సరం వచ్చిన గ్రహచారం పోగొక్కపోయినా వాళ్ళ గ్రహచారంలో ప్రజలు బాగుంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతకం చాలా బాగుంది కాబట్టి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు. అన్ని రకాలుగా జాగ్రత్తలు వహిస్తుందని అనుకుంటున్నాం. ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలు జరుగుతాయి రెండు రాష్ట్రాల్లో అని పూర్తిగా మేము భావిస్తున్నాం. ఈ సంవత్సరం ఒక చాలా పెద్ద నాయకుడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ భగవంతుడి దయ వల్ల తెలుగు నాట రెండు రాష్ట్రాలు మంచి జరుగుతుంది అని పరిపూర్ణంగా నేను భావిస్తున్నాను. కనుక ఈరోజు నుంచి భగవతి రాజశ్యామల ఆరాధన విశేషంగా శారదాపీఠంలో విశేషంగా విశేష అర్చనలు లాభిస్తూ ప్రజలు బాగుండాలి, పాలన బాగుండాలి, రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, పచ్చని పంట పొలాలతో రైతులు బాగుండాలి అని మనసారా ఆ భగవతి రాజశ్యామని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రాణాలొడ్డైనా పరిరక్షించుకుంటామని సిఐటియు నాయకురాలు పి మణి శపథం పూనారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 12వ రోజు కొనసాగాయి. దీక్షా పరులకు సంఘీభావం తెలిపి మణి మాట్లాడారు. వకీల్ సాహెబ్, పవన్ కళ్యాణ్కు నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల అభిమానం అంటూ ఉంటే బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం నగర అధ్యక్షురాలు మేరీ కూడా పాల్గొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ధరలు తగ్గిస్తామని చెప్పారు. అచ్చేది న్యాయంగా అని చెప్పారు. ఇప్పుడు ఎవరికి అచ్చేది వచ్చాయి? అదానీకి అంబానీకి అచ్చేది వచ్చాయి. కార్మికులకు కానీ, కష్టజీవులకు కానీ, సామాన్య ప్రజలకు కానీ అచ్చేది రాలేదు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్తగా ఒక్క ఉద్యోగం రాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ను మూసేస్తే 100,000 కుటుంబాలు రోడ్డును పడిపోతాయి. చాలా అన్యాయం అయిపోద్ది. విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా పూర్తిగా నష్టపోతుంది, దేశం నష్టపోతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. ఎల్ఐసిని ఎందుకు అమ్మేస్తారండి? అది నష్టాల్లో ఉందా? బ్యాంకులను ఎందుకు అమ్మేస్తారు? అది నష్టాల్లో ఉందా? ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ నష్టాల్లో లేదు. ఈ ప్రభుత్వం నష్టాల్లో పెడితే నష్టాల్లో ఉంది.
స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వకపోవడం వల్ల ఇది నష్టాల్లో ఉంది. ఇప్పుడు సొంత గనులు లేకపోయినప్పటికీ ఇప్పుడు లాభాల్లో నడుస్తుంది. స్టీల్ పరిశ్రమ అంటేనే అంతే, ఒకసారి లాభాల్లో ఉంటుంది, ఒకసారి నష్టాల్లో ఉంటుంది. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము చేసే విజ్ఞప్తి ఒకటే అన్న, ఈ ఈ రాష్ట్రంలో ఉన్న గనులనైనా స్టీల్ ప్లాంట్కి కేటాయించు. ప్రకాశంలో గనులు ఉన్నాయి, ఆ గనులు స్టీల్ ప్లాంట్కి కేటాయించు. అనంతపురంలో గనులు ఉన్నాయి, ఆ గనులు స్టీల్ ప్లాంట్కి కేటాయించు. నీ హయాంలోనైనా స్టీల్ ప్లాంట్కి మేలు జరగాలి. లేకపోతే మోడీ ఎంత ద్రోహం చేశాడో నువ్వు కూడా అంత ద్రోహం చేసిన వాడు అవుతావు. అలాగే చంద్రబాబు నాయుడు, అలాగే మన వకీల్ సాబు, మన వకీల్ సాబు వెళ్ళి బీజేపీతో కలుస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కలవడం అంటే ఏంటి? మన వకీల్ సాబు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ నమ్మని చెప్తున్నారా? వెంటనే బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలి. వకీల్ సాబు స్టీల్ ప్లాంట్ తరఫున మాట్లాడాలి. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలి, ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మేము ఈ నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నాము. మోడీ తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఈ నిరాహార దీక్షలు ఇక్కడ కొనసాగుతాయి. లేదు అనుకుంటే ప్రజలు మోడీకి, మోడీకి సపోర్ట్ చేస్తున్న పార్టీలకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లను జగన్మోహన్ రెడ్డి సర్కారు తక్షణమే అమలు చేయాలని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాధన సమితి విజ్ఞప్తి చేసింది. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్క్లబ్లో సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో అర్థం కావడం లేదని వాపోయారు. తక్షణమే ఈ రిజర్వేషన్లు అమలు చేసి తమకు సమన్యాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నామో వీటి యొక్క విధి విధానాలు మీ ద్వారా అందరికీ తెలియజేయడం కోసం మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ప్రభుత్వ పెద్దలకు అందరికీ ఇదే వినవించుకుంటున్నాం, మీరందరికీ అన్నీ ఇస్తున్నారు, అన్ని రకాల సేవలు అందిస్తున్నారు, అన్ని రిజర్వేషన్ ఇచ్చారు. సో మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మాకు కల్పించిన, కేంద్ర ప్రభుత్వం మాకు కల్పించినటువంటి ఈ 10% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ అగ్రవర్ణ పేదలకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మరీ మీ ద్వారా మేము మీడియా ద్వారా ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, అందరికీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత 70 సంవత్సరాల నుంచి మాకు జరిగిన అన్యాయం చాలు, ఇంకొక తరం నష్టపోవడానికి మేము ఒప్పుకోము. సో దానికి సంబంధించి రాష్ట్రం అంతా కూడా ఒక 16 చోట్ల దగ్గర మేధావులతో కలిసి ఈ రిజర్వేషన్ యొక్క సాధన మీద మేము మీటింగ్లు అంతర్గతంగా మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. దీని జరిగిన తర్వాత ఒక డెసిషన్ తీసుకొని కొంతమంది అయితే రిజర్వేషన్సే రద్దు చేయాలనే ఉద్దేశంతో పోరాడదామని చెప్పిన పిలుపునిస్తే కాదు, మనం అలా మన హక్కులు మాత్రమే చేసుకుందాం, వాళ్ళందరూ సోదరులే కదా, వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి మనకు ఉన్నాయి మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో మేము ఈడబ్ల్యూఏ సాధనా సమితిని ఎన్నుకొని మేము దాన్ని స్థాపించి ఇవాళ దాని ద్వారా మేము రావడం జరుగుతుంది. దయచేసి మాకు ఆకలవుతుంది, మేము వాళ్ళతో పాటు పంక్తిలో ఉన్నాం, మాకు ఒక ముద్ద పెట్టండి అనే ఒకే ఒక ఉద్దేశం మీద పెట్టాం. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, మా హక్కులు మాకు ఇవ్వండి. మీరు ఇచ్చే నోటిఫికేషన్లు ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో ఈరోజు ఆ నోటిఫికేషన్స్ ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ సంగతి తేల్చిన తర్వాతే మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేసి కూడా ఫిల్ఫిల్ చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. గాజువాక 71వ వార్డు కుంచిమాంబ కాలనీలో జనసేన యువత చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వార్డు జనసేన నాయకులు కరణం కనకారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ చనిపోయిన తమ స్నేహితుల జ్ఞాపకార్థం జనసేన యువత 7 ఏళ్లుగా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ వస్తుండడం సంతోషదాయకమన్నారు. డెబ్బై 71వ వార్డులో మరి కుంచుమాంబ కాలనీలో యూత్ అందరూ కూడా జన సైనికులు, అలాగే యూత్ అందరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది యూత్ కాలనీకి చెందిన యూత్ జన సైనికులు అవ్వచ్చు, యూత్ అందరూ కూడా చాలామంది చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పేరు మీద మరి చలి అందరం జన సైనికులందరూ కూడా పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా చాలామంది చూస్తున్నాం, మనం చాలా పార్టీలు చూస్తున్నాం ఈరోజు మనం, ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుండి మరి ఉన్నారండి ఎవరంటే జన సైనికులు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క సెలివేంద్ర ఓపెనింగ్ ఇచ్చేసిన పెద్దలు మరి సోదరులైన మరి మన పంచకర్ల సందీప్ గారికి, అలాగే
మరి బావగారైన గోవింద్ గారికి అలాగే మురళీదేవి గారికి మరి ఇచ్చేసిన జనసేన నాయకులకు జన సైనికులకు అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దే స్ఫూర్తితో మనం ఎంతైనా కష్టపడవలసిన అవసరం ఉంది ఇంకా కూడా, ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక సేవ పార్టీ. మనం మరి దానికోసం అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కష్టపడదాం. ఇంక రాబోయే కాలం కూడా ముందే కాబట్టి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమ సేవ కార్యక్రమం చూసి ఇంకా కూడా యూత్ అందరూ ప్రతి ఏళ్ళలో మరి చలివి అందరూ పెడతారని చెప్పి కోరుకుంటూ యాభై ఇచ్చిన అందరూ కూడా యూత్ అందరూ ఇక్కడ పేరుపైన ధన్యవాదాలు. ఈ 71వ వార్డు ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంచమమ్మ కాలనీ యువత ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు గడిచిన 4-5 ఏళ్లుగా కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఎండ తీవ్రత ఎంత ఉన్నా కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ చలివేందరం పెడతం జరిగింది. జన సైనికులు జనసేన నాయకులు మన సాయి కానీ వాళ్ళ టీం కానివ్వండి అందరూ ముందుకొచ్చి వాళ్ళు కష్టపడి సంవత్సరం అంతా సంపాదించిన డబ్బుల నుంచి కొంత భాగాన్ని తీసి ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి మన వంతుగా గెలుపోటములు ఎలా ఉన్నా కూడా ప్రజలతో మనం ఉండాలి, వాళ్ళ సమస్యల్లో మనం ఉండాలని చెప్పే విధంగా వాళ్ళ దాహాన్ని తీర్చడానికి వాళ్ళ కష్టాల చేత వాళ్ళ చెవట చిందించి మరీ ఈరోజు ఈ చలివేంద్రం పెడతం జరిగింది. చలివేంద్రం పెడతం మాత్రమే కాదు, ఎన్ని రోజులైతే వాళ్ళు అనుకుంటారో ప్రతి వారానికి కూడా వాళ్ళు చాలా ఘనంగా నిర్వహించుకుంటూ స్థానిక నాయకుల్ని పిలుచుకుంటూ గౌరవించుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇలాంటి యువకులు మన నియోజకవర్గానికి అదేవిధంగా మన విశాఖ జిల్లాకి తెలుగు రాష్ట్రాలన్నిటికీ కూడా ఇలాంటి యువతే ఆదర్శం. కాబట్టి రాబోయే రోజుల్లో జీవీఎంసీ 75వ వార్డు పెదగంచాడ కండిపిల్లివారి వీధిలో కొలువయున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్లవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరి అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చనలు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఈశ్వర శర్మ మాట్లాడుతూ ప్లవనామ సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆలయ కమిటీ పెద్దల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీ పెదగంచాడ కందిపిల్లవారిలో వెలుస్తున్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వేకువజామున అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులకి అమ్మవారి అలంకార రూపంలో ఉగాది సందర్భంగా అలంకార రూపంలో అమ్మవారు అందరూ కూడా ఆశీస్సులు పొందుతూ కుంకుమ పూజలు పాల్గొని అలాగే ఈరోజు పవలనామ సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ భక్తులందరూ కూడా అన్యోన్యత ధనధాన్య కుబేరలతో తీర్థిదిద్దాలని మరిమరి కోరుతూ అలాగే అందరూ కూడా సుఖ సంతోషంతో కష్ట సుఖాలు లేకుండా ఈ యొక్క పవలనామ సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం. కరోనా ఎఫెక్ట్ ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల నిర్వహణపైన పడింది. ఈ నెల 16వ తేదీ నుండి నిర్వహించనున్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ 4వ సంవత్సరం అలాగే మొట్టమొదటి సెమిస్టర్ ఎంఎస్ అలాగే ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ కెమిస్ట్రీ 2వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తిరిగి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నది త్వరలోనే అధికారులు వెల్లడించనున్నారు. పూర్తి వివరాలను ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చు. వన్ టౌన్ వుడ్యార్డ్ స్ట్రీట్లో కొలువయున్న శ్రీ నాగదేవి అమ్మవారి ఆలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారిని దర్శించుకుని తరించారు. శ్రీ చక్రార్చన పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు వైవి రమణరాజు మాట్లాడుతూ అమ్మవారి శక్తి స్వరూపం విశిష్టతను వివరించారు. ఈ ఆదిశక్తి నాగదేవి ఆలయం విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ ఉడియార్ స్ట్రీట్లో కొలిగే ఉన్నారు. ఈ అమ్మవారు నా పేరు వైవి రమణరాజు. ఈ అమ్మవారు ఆదిశక్తి నాగదేవిగా కొలిగే ఉంటారు. ఈ ఆలయం ఆదిశక్తి నాగదేవి మూల విరాట అలాగే నాగదేవత మానసదేవి వాసుకిదేవి నవనాగులు ఈ 4 అమ్మవార్లు 4 దేవతలు ఇక్కడ కొలిగే ఉంటారు. ఈ ఆలయంలో అమ్మవారు ప్రతిరోజు కూడా చాలా విశేషం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మంగళవారం నాడు అమ్మవారికి నవనాగులు వాసుకిదేవికి పంచామృత అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారు ఆదిశక్తి నాగదేవికి అమ్మవారు ఏకుజామున పంచామృత అభిషేకాలు స్వర్ణ పుష్పార్చన శ్రీశకరార్చన కంకమాలు జరుగుతూ ఉంటుంది. ఈ ఉగాది శుభ సమయంలో అమ్మవారికి సాయంత్రం వేళ 27 నక్షత్రాలతో అమ్మవారికి నక్షత్రార్తులు అమ్మవారి శాంతి హోమం ఉదయం ఏకుజామున పంచామృత అభిషేకాలు స్వర్ణ పుష్పార్చన
సంవత్సరానికి అగ్గమాల జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం నాడు జరుగుతూ ఉంటుంది. ఈ ఆదిశక్తి నాగదేవాలయం ఉడ్డివారి సీట్ల విశాఖపట్నంలో అమ్మవారు కొలిగే ఉన్నారు. అమ్మవారు కోరుకుంటే కుంగ బంగారంగా అమ్మవారు కాస్తూ ఉంటారు. ఈ గుళ్ళో కూడా ఎటువంటి దర్శనాలు కానీ ఎటువంటి టికెట్లు కానీ ఎటువంటి విధానాలు కానీ ఏముండవు. ఈ కోవిడ్ వల్ల అమ్మవారికి ఫ్రీగా దర్శనాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోవిడ్ మనం పోవాలని అమ్మవారికి ప్రతిరోజు నిత్యం అర్చనలు నిత్యం హోమాలు జరుగుతున్నాయి. ఆదిశక్తి నాగదేవాలయం విశాఖపట్నం టౌన్ కొత్తరాడు పౌంట చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవి రమణరాజు. వన్ టౌన్ పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువయ్యున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అమ్మవారిని దర్శించుకుని తరించారు. కుంకుమ పూజలు అర్చనలు పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తులు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించినట్లు ఆలయ అర్చకులు కృష్ణ తెలిపారు. శ్రీ మహాగణాధిపతి శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం విశాఖపట్నం పూర్ణ మార్కెట్. నా పేరు ఆర్పిహెచ్ కృష్ణ. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాను. ఈరోజు శ్రీ ప్రవాహమ సంవత్సరం సందర్భంగా ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు పంచామృత అభిషేకములు కూడా నిర్వహించబడ్డాయి. ప్రాతకాల ముందునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. కావున ఈవేళందరూ కూడా భక్తులందరూ కూడా మాస్కులు ధరించి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి విచ్చేసి ఉగాది రోజు సందర్భంగా అందరూ కూడా క్షేమంగా ఉండాలని, భక్తులందరూ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అష్టదళ పద్మారాధన, పోటెత్తిన భక్త జనం. ఈ నెల 15 నుండి చేపల వేట నిషేధం, లంగరు వేసుకున్న బోట్లు. శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద వాహన పూజలు, బారులు తీరిన భక్త జనం. శ్రీ శారదాపీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు, అనుగ్రహ భాషణం చేసిన స్వామి స్వరూపానందేంద్ర. పన్నెండో రోజు కొనసాగిన ఉక్కు దీక్షలు, ప్లాంట్ను ప్రైవేటుపరం కానివ్వబోమని దీక్షాపరుడ శపథం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.